హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో క్లియర్గా చూసుకోండి మనకి పద్మ అవార్డ్స్ ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట పద్మ అవార్డ్స్ ని ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ రిపబ్లిక్ డేకి మనకి అనౌన్స్ చేయడం జరుగుతుందండి ఈ లిస్ట్ని ఓకే అవార్డ్స్ వచ్చేసి మనకి యూజువల్గా మార్చ్ ఏప్రిల్ ఇయర్లోని వాళ్ళకి అవార్డ్స్ ని అందజేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ రాష్ట్రపతి భవన్లో నార్మల్గా అయితే ఓకే ఎవరి పేరు ఎవరి మీదుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరుగుతుందనమాట అనమాట ఓకేనండి సో మనకి పద్మ అవార్డ్స్లోని మెయిన్గా మనకి మూడు ఉన్నాయి ఏంటండి పద్మ విభూషణ్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ ఓకే సో ఈ ఈ అవార్డ్స్ అన్ని కూడా ఏ డిసిప్లిన్ అది ఏ ఫీల్డ్స్లో ఇస్తారు అంటే ఆర్ట్ సోషల్ వర్క్ పబ్లిక్ అఫైర్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మెడిసిన్ లిటరేచర్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ సివిల్ సర్వీసెస్ ఎట్సెట్రా సో ఈ అన్ని ఫీల్డ్స్లోని అందులోని నిష్ణాతులకి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనండి సో ఈ ఇయర్లో చూసుకుంటే మనకి టోటల్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరుగుతుంది ఇవ్వబోతున్నారు ఓకే ఇందులో ఒక ముగ్గురు డియో కేసెస్ ఉన్నాయండి డియో అంటే ఇద్దరికి కలిపి ఒక అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది ముగ్గురు ఉన్నారు అలాగా మూడు కేసెస్ ఉన్నాయి మూడు డియో కేసెస్ ఉన్నాయి ఓకేనండి సో త్రీ సెట్స్ ఉన్నారనమాట అలాగే ఈ వన్ నాట్ సిక్స్ అవార్డ్స్ లో మనం చూసుకుంటే సిక్స్ వచ్చేసి పద్మ విభూషణ్ నైన్ వచ్చేసి పద్మభూషణ్ అలాగే నైన్టీ పద్మశ్రీ అవార్డ్స్ ఉన్నాయన ఇది వెరీ ఇంపార్టెంట్ అలాగే నైన్టీన్ అవార్డీస్ ఉమెన్ అండి సో ఈ వన్ నాట్ సిక్స్ లోని నైన్టీన్ మెంబర్స్ ఉమెన్ ఉన్నారు అలాగే ఒక ఇద్దరు ఫారినర్స్ లేదా ఎన్ఆర్ఐ పిఐఓ ఓసీఐ సంబంధించి ఉన్నారు అలాగే ఏడుగురు పోస్ట్మస్ పోస్త్మస్ అంటే చనిపోయిన తర్వాత ఇస్తున్నారు అనమాట అవార్డు ఓకే సో అదే పోస్ట్మస్ అవార్డీస్ అంటే చనిపోయాక అవార్డు వాళ్ళ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది సో ఒక సెవెన్ మెంబర్స్ పోస్తమస్ అవార్డుస్ ఉన్నారు ఓకేనండి సో ఒకసారి క్లియర్ లిస్ట్ అయితే చూద్దాం మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే పద్మ విభూషణ్ చాలా ఇంపార్టెంట్ తర్వాత అలాగే పద్మభూషణ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే పద్మభూషణ్ అండ్ పద్మ విభూషణ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి టోటల్ చూసుకుంటే మనకి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఫస్ట్ చూద్దాం పద్మ విభూషణ్ టోటల్ సిక్స్ మెంబర్స్కి వచ్చింది కదా ఫస్ట్ ఎవరున్నారండి శ్రీ బాలకృష్ణ దోషి పోస్త్మస్ అండి పోస్టుమస్ అంటే ఏంటి చనిపోయిన తర్వాత ఇస్తున్నారనమాట సో ఏ ఫీల్డ్ అంటే ఆర్కిటెక్చర్ సంబంధించి అండ్ గుజరాత్కి రిలేట్ అయి ఉన్నారనమాట ఇతను తర్వాత శ్రీ జాకిర్ హుస్సేన్ ఆర్ట్ అండ్ మహారాష్ట్ర శ్రీ ఎస్ఎం కృష్ణ పబ్లిక్ అఫైర్స్ అండి కర్ణాటక ఓకే శ్రీ దిలీప్ మహాలనాపిస్ పోస్ట్మస్ అవార్డు అనే ఇది కూడా మెడిసిన్కి కి సంబంధించి మెడిసిన్ ఫీల్డ్ కి సంబంధించి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది వెస్ట్ బెంగాల్ అతను అనమాట శ్రీ శ్రీనివాస్ వరదాన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా శ్రీ ములాయం సింగ్ యాదవ్ ఫేమస్ పొలిటీషియన్ అందరికీ తెలిసే ఉంటుంది పోస్ట్మస్ అవార్డు ఇది కూడా పబ్లిక్ అఫైర్స్ కి సంబంధించి ఉత్తర్ ప్రదేశ్ అండి ఓకే సో ఈ సిక్స్ అనేవి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకే అలాగే ఈ నైన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం పద్మ భూషణ్ నైన్ మెంబర్స్ కి వచ్చింది ఎవరెవరికి వచ్చింది ఏ ఫీల్డ్ కి వచ్చింది శ్రీ ఎస్ఎల్ భైరప్ప ఏంటి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అండి కర్ణాటక శ్రీ కుమార్ మంగళం బిర్లా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కి సంబంధించి మహారాష్ట్ర శ్రీ దీపక్ దార్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి మహారాష్ట్ర శ్రీ వాణి జయరామ్ ఆర్ట్ కి సంబంధించి తమిళనాడు స్వామి చిన్న జీఆర్ అదర్స్ స్పిరిచువలిజం సంబంధించి తెలంగాణ క్లియర్ గా చూసుకోండి మనం స్టేట్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి మన స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి స్టేట్ ఎగ్జామ్స్ లో కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా స్టేట్ మన స్టేట్స్ కి సంబంధించి ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి స్వామి చిన్నజేఆర్ చిన్నజే ఎవరు స్పిరిచువలిజం తెలంగాణ వెరీ ఇంపార్టెంట్ సుమన్ కళ్యాణ్పూర్ ఆర్ట్కు ఆర్ట్ సంబంధించి మహారాష్ట్ర శ్రీ కపిల్ కపూర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ సుధామూర్తి గారు సోషల్ వర్క్ కర్ణాటక శ్రీ కమలేష్ పటేల్ అదర్స్ స్పిరిచువలిజం సంబంధించే తెలంగాణ సో క్లియర్ చూసుకోండి తెలంగాణకి రెండు పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చాయి రెండు కూడా స్పిరిచువలిజమే ఒకరు స్వామి చిన్నజీఆర్ అయితే మరొకరు శ్రీ కమలేష్ డి పటేల్ ఓకే ఈ రెండు బిట్స్ మనకి స్టేట్ ఎగ్జామ్ వైజ్ ఇంపార్టెంట్ అనమాట సో పద్మశ్రీ అవార్డ్స్ అయితే టోటల్ నైంటీ వన్ వచ్చాయండి సో నైంటీ వన్ నేను ఆ నేమ్స్ చదువుకుంటూ వెళ్ళడం వల్ల యూజ్ ఏమి ఉండదు కాబట్టి మీరు ఒకసారి చూడండి క్లియర్గా పీడిఎఫ్స్ అనేవి కింద నేను లింక్ ఇస్తున్నానండి వెబ్సైట్ లింక్ సో ఆ వెబ్సైట్ మీరు క్లియర్ గా చూడవచ్చు అనమాట లిస్ట్ సో ఒకసారి అయితే మీరు క్లియర్గా ఒక్కసారి చూసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి సోషల్ వర్క్ సంబంధించి అంటే ఆ పర్సన్స్ అంత ఫేమస్ కాకపోయినా వాళ్ళు చేసిన సోషల్ వర్క్ చాలా ఫేమస్ ఉంటుంది అనమాట వాళ్ళ లైఫ్ నే డెడికేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా సోషల్ వర్క్ రిలేటెడ్ వెరీ ఇంపార్టెంట్ వాటిని ఎగ్జామ్స్ లో ఎక్కువ అడుగుతుంటారు అవి చాలా జాగ్రత్త చూసుకోవాలి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాను కదండి స్టేట్ ఎగ్జామ్స్ వైజ్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఒకసారి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఒకసారి చూసుకుందాం తెలంగాణ చూడండి విజయ్ గుప్తా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలంగాణ ఓకే పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ఎంఎం కీరవాణి గారికి ఆర్ట్ ఈ బిట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుందండి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మనకి రీసెంట్గా ఆర్ఆర్ఆర్ మూవీ కూడా వచ్చింది రైట్ సో ఎంఎం కీరవాణి గారికి ఆర్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఓకే సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ చూడండి శ్రీ గణేష్ నాగప్ప కృష్ణరాజనగర నగరా ఓకే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ ఓకేనండి అలాగే నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే తెలంగాణ మెడిసిన్కి రావడం జరిగింది హనుమంతరావు పసుపులేటి మెడిసిన్ కి రావడం జరిగిందనమాట తెలంగాణ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చూసుకోండి సివి రాజు ఆర్ట్ గాను ఆంధ్రప్రదేశ్ అలాగే అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూసుకుంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ లోని బి రామకృష్ణారెడ్డి గారికి రావడం జరిగింది పద్మశ్రీ అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కోట సచిదానంద శాస్త్రి ఆర్ట్ లో రావడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ సంకురాత్రి చంద్రశేఖర్ గారికి సోషల్ వర్క్ సోషల్ వర్క్స్ అనేవి కూడా ఎప్పుడు ఇంపార్టెంట్ అనమాట ఆంధ్రప్రదేశ్ అండ్ మనం తర్వాత చూసుకుంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లోని ప్రకాష్ చంద్రసూద్ గారికి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓకే సో అంతే అండి మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయితే చూసాం ఏమైనా కొన్ని మిస్ అయినా సరే ఒకసారి మీరు పీడిఎఫ్లో అయితే మెయిన్ ఇంపార్టెంట్కి ఒకసారి అయితే మొత్తం అందరూ చూడండి మొత్తం అన్ని వెరీ లిస్ట్ అయితే మొత్తం చూడండి ఒకసారి అందులోని సోషల్ వర్క్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ లిటరేచర్ అయినా సరే క్లియర్గా చూసుకోండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ అయితే ఇవి అన్ని ఫిఫ్టీన్ క్లియర్గా గుర్తుండాలండి ఫిఫ్టీన్ మెంబర్స్ గుర్తుండాలి మీకు ఓకేనండి సో ఓకే గైస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ లింక్తో మీరు వెళ్ళి చూడవచ్చు అనమాట సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బాయ్